తెలంగాణలో అసెంబ్లీ రద్దైనప్పటి నుంచే నోట్ల కట్టల ప్రవాహం మొదలైంది. పోలీసుల సోదాలు, ఐటీ శాఖ దాడుల్లో ప్రతిరోజు డబ్బుల కట్టలు దొరుకుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలు దొరికినట్టు లెక్క తేలింది. పోలింగ్ కు ముందు రోజు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రధాన పార్టీలు 100 కోట్ల రూపాయలు హవాలా మార్గంలో మళ్లించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నగరంలో అనేక ప్రాంతాలలో హవాలా దందా జోరుగా నడుస్తోంది. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో హైదరాబాద్కు హవాలా మార్గంలో డబ్బులు వస్తున్నట్టు తెలుస్తోంది. బేగం బజార్తో పాటు జనరల్ బజార్లోనూ హవాలా వ్యాపారులు చాలామంది ఉన్నారు. వీరే పార్టీలకు సొమ్ములు చేరవేస్తున్నట్టు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. హవాలా వ్యాపారులు మారుమూల ప్రాంతాల్లోనూ నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడంతో నగదు సరఫరా చాలా సులభంగా జరిగిపోతోంది. రేపు, ఎల్లుండి ఈ నెట్వర్క్ మరింత కీలకంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలలో 120 కోట్ల రూపాయలు దొరికాయి. ఈసారి ఒక్క తెలంగాణలోనే 100 కోట్ల రూపాయలు దొరకటం సంచలనం రేపుతోంది. తెలంగాణలో అసెంబ్లీ రద్దయినప్పటి నుంచే నోట్ల కట్టల ప్రవాహం మొదలైంది. పోలీసుల సోదాలు, ఐటీ శాఖ దాడుల్లో ప్రతిరోజు డబ్బుల కట్టలు దొరుకుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలు దొరికినట్టు లెక్క తేలింది. పోలింగ్ కు ముందు రోజు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రధాన పార్టీలు 100 కోట్ల రూపాయలు హవాలా మార్గంలో మళ్లించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నగరంలో అనేక ప్రాంతాలలో హవాలా దందా జోరుగా నడుస్తోంది. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో హైదరాబాద్కు హవాలా మార్గంలో డబ్బులు వస్తున్నట్టు తెలుస్తోంది. బేగం బజార్తో పాటు జనరల్ బజార్లోనూ హవాలా వ్యాపారులు చాలామంది ఉన్నారు. వీరే పార్టీలకు సొమ్ములు చేరవేస్తున్నట్టు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. హవాలా వ్యాపారులు మారుమూల ప్రాంతాల్లోనూ నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడంతో నగదు సరఫరా చాలా సులభంగా జరిగిపోతోంది. రేపు, ఎల్లుండి ఈ నెట్వర్క్ మరింత కీలకంగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలలో 120 కోట్ల రూపాయలు దొరికాయి. ఈసారి ఒక్క తెలంగాణలోనే 100 కోట్ల రూపాయలు దొరకటం సంచలనం రేపుతోంది. ప్రచారానికి గడువు ముగుస్తోంది. పోలింగ్ కు టైం దగ్గర పడుతోంది. క్యాంపెయిన్ అయ్యాక ఏం జరుగుతుంది అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఇప్పటికే 100 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. చివరి దశలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీలన్నీ బేగం బజార్లో హవాలా వ్యాపారులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. చివరి 2 రోజులు 1000 కోట్ల రూపాయల దాకా డబ్బులు పంచే అవకాశం ఉందని అంచనా. ఈ ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయటం సాధ్యమేనా? అసెంబ్లీ రద్దయిన నాటి నుంచే తెలంగాణలో నోట్ల కట్టల ప్రవాహం మొదలైంది. పోలీసుల సోదాలు, ఐటీ శాఖ దాడుల్లో ప్రతిరోజు డబ్బుల కట్టలు దొరుకుతూనే ఉన్నాయి. ఆదిలాబాద్ లో ఒక్కరోజే 10 కోట్ల రూపాయలు దొరకడంతో పోలీసులతో పాటు ప్రజలు కూడా షాక్ తిన్నారు. టీడీపీ నేత ఒకరి దగ్గర 50 లక్షల రూపాయలు దొరికాయి. పోలీసుల సోదాల్లో దొరికిన సొమ్ములో కొంతమంది లెక్కలు చెప్పి తమ సొమ్ము తీసుకెళ్తే మరికొంతమంది ఇంతవరకు రాలేదు. పోలీసులు, ఐటీ అధికారుల దాడుల్లో ఇప్పటివరకు 100 కోట్ల రూపాయలు దొరికినట్లుగా లెక్క తేలింది. పోలింగ్ కు గడువు దగ్గర పడుతూ ఉండడంతో దానికి ముందు రోజు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రధాన పార్టీలు 100 కోట్ల రూపాయలు హవాలా మార్గంలో మళ్లించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నగరంలో అనేక ప్రాంతాల్లో హవాలా దందా జోరుగా నడుస్తోంది. ఎన్నికల సమయంలో హవాలా వ్యాపారులకు గిరాకీ పెరిగింది. పోలీసు ఇప్పటివరకు 10% మాత్రమే పట్టుకున్నారని, అక్రమంగా చెలామణిలో ఉన్న నగదు చాలానే ఉందని టాక్ నడుస్తోంది. గుజరాత్ నుంచి ముంబై మీదుగా హైదరాబాద్లోని బేగం బజారుకు హవాలా మనీ వస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు పట్టుకున్న సొమ్ము ఎక్కడి నుంచి, అది ఎవరి వద్దకు వెళుతుంది అన్న వివరాలు తెలియాల్సిందే. ఎన్నికల అనంతరం సోదాల్లో భాగంగా దొరికిన సొమ్ములో 90 కోట్ల రూపాయలు పోలీసులే పట్టుకున్నారు. ఇందులో 50 కోట్ల రూపాయలు ఒక్క హైదరాబాద్లోనే దొరికాయి. ఐటీ అధికారుల దాడుల్లో 10 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. కొన్ని రోజుల కిందట హైదరాబాద్లో 7 కోట్లు దొరికాయి. కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి నివాసంలో 50 లక్షల రూపాయలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు వివిధ విభాగాలు సీజ్ చేసిన 100 కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పలేదని ఐటీ అధికారులు చెబుతున్నారు. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో హైదరాబాద్కు హవాలా మార్గంలో డబ్బులు వస్తున్నట్లుగా తెలుస్తోంది. బేగం బజార్తో పాటు జనరల్ బజార్లోనూ హవాలా వ్యాపారులు చాలామంది ఉన్నారు.
వీరే పార్టీలకు సొమ్మును చేరవేస్తున్నట్లుగా పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. హవాలా వ్యాపారులు మారుమూల ప్రాంతాల్లోనూ నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడంతో నగదు సరఫరా చాలా సులభంగా జరుగుతోంది. అధికారుల కళ్లుగప్పి వేగంగా డబ్బులు తరలిస్తున్నారు. రేపు ఎల్లుండి ఈ నెట్వర్క్ మరింత కీలకంగా పనిచేసే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్ల రూపాయలు దొరికాయి. ఈసారి ఒక్క తెలంగాణలోనే 100 కోట్ల రూపాయలు దొరకడం సంచలనం రేపుతోంది.